పథకాలను రచించి వాటిన్నింటినీ మనకి అందిస్తున్నారు, అన్నింటినీ వివరంగా అందిస్తారు మనకి గౌరవ మంత్రివర్యులు. జిల్లా వాసులందరికీ నా శుభాభినందనలు. దేశమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సమరంలో మన జిల్లా కూడా సగర్వమైన పాత్ర పోషించింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజును దేశానికి అందించిన వేద భూమి మనది. వారి నిస్వార్థ త్యాగాలను స్మరిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అర్పించిన అటువంటి అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు. ఆనాటి త్యాగదనం సూచించిన బాటలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన కష్టాలని అభివృద్ది మార్గాలుగా మార్చుకుని జిల్లాను అభివృద్ది పనులలో ముందు వరుసలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్దిని మనం ఒకసారి మననం చేసుకుందాం. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కార్యక్రమాల ప్రాధాన్యత అంశాలుగా పారదర్శకమైన పాలనతో అభివృద్దిని మరింత వేగవంతం చేసి జిల్లాను అభివృద్ది పనుల్లో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నాం. దేశానికి అన్నం పెడుతున్న రైతన్న సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయం రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. అభివృద్ధి 13.1% వృద్ధిరేటును సాధించాం. ప్రస్తుత ఖరీఫ్ లో 2,443 కోట్ల రూపాయల వృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నాం. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేయాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సాగు జలాలను మరింత నిర్వహించి పోలీస్ స్టాండ్ తర్వాత రిజర్వ్ పోలీస్ గార్డ్ గార్డ్ పార్టీ అంటాం దీన్ని. అంటే వాళ్ళు ఆయుధాలతోటి వస్తారు, ఆయుధాలతో వచ్చారు కాబట్టి దాన్ని గార్డ్ పార్టీ అని పిలుస్తారు. ఆ గార్డ్ పార్టీ వస్తుంది. అలాంటి యొక్క గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న సమయంలో సరిగ్గా సూర్యుడు కూడా ముందుకు వచ్చి గౌరవ కమాండర్ వి శ్రీనివాసరావు గారు గౌరవ వందనాన్ని అందించారు. వారి తర్వాత ప్రజల రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ శ్రీ ఈ శ్రీనివాసరావు గారు
వారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నటువంటి తన ప్లటూన్ తరపున గౌరవ వందనాన్ని వీరిని అనుసరిస్తూ సివిల్ పోలీసు ప్లటూన్స్ వస్తున్నాయి. ఈ సివిల్ పోలీస్ ప్లటూన్స్ కి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్పందిస్తున్నారు. వారి తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ కాంటింజెంట్ కి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎస్ఏ సాదిక్ గారు ప్లటూన్ కమాండర్ గా వ్యవహరిస్తూ ప్రోజెక్ట్ గారి ఆధ్వర్యంలో వందనాన్ని అందించారు. గౌరవందనాన్ని ఎన్సీసీ ఆర్మీ వింగ్ నుంచి ఎన్సీసీ సీనియర్ ఆర్మీ వింగ్ నుంచి భరత్ కుమార్ ఇది సీనియర్ ఆర్మీ వింగ్. ఎన్నియలో విత్తనాలు కొందాం ఎన్నియలో నారును కోద్దాం. వ్యవసాయం కోరుతోంది సాయం, ఆ సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. వనరుల పంపిణీ కోసం ఎంపీఈఓ అమలుపరుస్తున్న వివిధ ప్రభుత్వ యొక్క పథకాలన్నింటినీ కూడా ప్రకాశాన్ని చూపిస్తున్నారు. అన్నం పెట్టే రైతున్నా మీ వెన్నంటే పాటి ఖర్చుకు రైతులకు శ్రమ లేకుండా చేస్తామంటున్నారు. సహజ వ్యవసాయాన్ని పెంచుకుని వద్దురు చెట్లను నరకద్దురు, పెంచుదాం మొక్కలను పెంచుదామని నిలబిస్తూ వస్తున్నారు. ఇంటింతా మొక్క పెడితే ఊరంతా వనమాయే, ఊరంతా వనమైతే పర్యాబిందిస్తూ ఇదిగో కర్షక్ జిందాబాద్. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, వ్యవసాయమే వ్యవసాయ ప్రగతే మా ధ్యేయం అంటూ ఫాస్ట్ ఉన్నది ఇంకా స్పీడ్ ఉన్నది. ఓకే ఓకే అమ్మా వేరే వైట్ అమ్మా.